మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు, అందరూ ఆశ్చర్యపోయేలాగా ధనవంతులుగా మారిపోతారు. 24 గంటల్లో ఫలితం వస్తుంది, అద్భుత ఫలితాలు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోయి కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మాన్ని గడప అని కూడా పిలుస్తూ ఉంటారు. గడప లక్ష్మిగా భావించి పూజ చేస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపము. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు మనం అదే సాంప్రదాయం కనిపిస్తుంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలు, గడప కింద వేప నూనె పోయటం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడము, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలికి వారికి ఇవ్వకూడదు. ఇది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టకూడదు. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం కూడా చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పువ్వులు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అయితే గుమ్మం దగ్గర ప్రత్యేకంగా బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు, ధనవంతులుగా మారిపోతారు, ఒక్కరోజులోనే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని తెలిపే కథను విందాం. ఒక ఆధ్యాత్మిక వ్యక్త దేశాటన చేయడానికి కాలినడకన బయలుదేరాడు. రాత్రి బాగా ప్రొద్దిపోయాక ఒక గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో బస చేశాడు. ఆనంద్ ఆధ్యాత్మిక వ్యక్తకు చాలా బాగా ఆతిథ్యం అందించాడు. మరుసటి రోజు ఆనంద్ ఆధ్యాత్మిక వ్యక్తకు చాలా బహుమతులు ఇచ్చి వీడ్కోలు పలికాడు. ఆధ్యాత్మిక వ్యక్త ఆనంద్ కోసం ఇలా ప్రార్థించాడు, నీవు ముందుకు సాగడానికి భగవంతుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉండుగాక అని దీవించాడు. ఆధ్యాత్మిక వ్యక్త చెప్పిన మాటలు విన్న ఆనంద్ నవ్వుతూ, ఓ ఆధ్యాత్మిక వ్యక్త, ఇదేది శాశ్వతం కాదు అన్నాడు. అది విన్న ఆధ్యాత్మిక వ్యక్త అవాక్కై ఆనంద్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆపై నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక వ్యక్త ఆనంద్ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చి చూడగా అతని సంపద అంతా పోయింది. అక్కడికి దగ్గరలోనే ఒక భూస్వామి వద్ద ఆనంద్ పనిచేస్తూ ఉన్నాడని తెలుసుకున్నాడు. దాంతో ఆధ్యాత్మిక వ్యక్త ఆనంద్ని కలవడానికి వెళ్ళాడు. ఏమీ లేనప్పుడు కూడా ఆనంద్ ముఖంలో అదే ఆనందం. ఆనంద్ ఆధ్యాత్మిక వ్యక్తకు సాదరంగా స్వాగతం పలికాడు.
తన గుడిసెలో చిరిగిన చాప మీద అతన్ని కూర్చోబెట్టి తినడానికి ఎండిన రొట్టెలు ఇచ్చాడు. మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మిక వ్యక్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావు అని బాధపడ్డాడు. అప్పుడు ఆనంద్ మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ ఆధ్యాత్మిక వ్యక్త, ఎందుకు బాధపడుతూ ఉన్నావు? భగవంతుడు మనలను ఉంచిన స్థితికి కృతజ్ఞతతో ఉండాలని, అందులోనే సంతోషంగా ఉండాలని గొప్ప గొప్ప వారు చెప్పారు కదా. కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, ఇది కూడా శాశ్వతం కాదు కదా స్వామి అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆధ్యాత్మిక వ్యక్త ఆలోచనలో పడ్డాడు. ఆనంద్, నేను రూపాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మిక వ్యక్తను, నీవే నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక వ్యక్త మళ్ళీ తన ప్రయాణంలో ఆనంద్ను కలిశాడు. కానీ ఆనంద్ ఇప్పుడు చాలా పెద్ద భూస్వామిగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆనంద్ పనిచేసిన భూస్వామికి సంతానం లేదని, మరణ సమయంలో తన ఆస్తినంతా ఆనంద్కి ఇచ్చాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఆధ్యాత్మిక వ్యక్త ఆనంద్తో, చాలా మంచిది నాయన, దారిద్ర సమయం గడిచిపోయింది, భగవంతుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఇలాగే ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అది విన్న ఆనంద్ గట్టిగా నవ్వుతూ, ఆధ్యాత్మిక వ్యక్త, నువ్వు ఇంకా ఇలానే చెప్తూ ఉన్నావా అన్నాడు. అప్పుడు ఆధ్యాత్మిక వ్యక్త, ఇది కూడా శాశ్వతం కాదంటావా అని అడుగుతాడు. దానికి ఆనంద్ ఇలా బదులు ఇచ్చాడు, అవును, ఇది కూడా పోతుంది, లేదా దీనిని తన స్వంతంగా భావించేవాడే స్వయంగా వెళ్ళిపోతాడు. ఏది శాశ్వతంగా ఉండదు, అశ్వతమైనది ఏదైనా ఉంటే అది పరమాత్మ, ఇంకా ఆ పరమాత్మలో భాగమైన ఆత్మ మాత్రమే అని అన్నాడు ఆనంద్. ఆనంద్ మాటలు శ్రద్ధగా విన్న ఆధ్యాత్మిక వ్యక్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 7.5 తర్వాత అదే గ్రామానికి తిరిగి వచ్చి చూడగా ఆనంద్ భవనం అక్కడ ఉంది. కానీ అది పాడుబడి పావురాలు ఆక్రమించుకుని ఉండటం గమనించి ఆనంద్ మృతి చెందినట్లుగా తెలుసుకున్నాడు. అప్పుడు ఆధ్యాత్మిక వ్యక్త తన మనసులో ఇలా చెప్పుకోవటం ప్రారంభించాడు, ఆనంద్, నీ సహవాసం ధన్యమైనది, నీ గురువు ధన్యులు, నేను నకిలీ ఆధ్యాత్మిక వ్యక్తను, నీ జీవితమే నిజమైన ఆధ్యాత్మిక తత్వం, ఇప్పుడు నేను నీ చిత్రం వద్ద పువ్వులు సమర్పించి ప్రార్థనలు చేయాలనుకుంటున్నాను అని. ఆ భవనంలోని ఆనంద్ చిత్రం కోసం ఆ స్వామి గదిలోనికి వెళ్ళినప్పుడు దాని మీద చివరికి, ఇది కూడా శాశ్వతం కాదు అని వ్రాసి ఉంది, కనుక ఈ విశ్వంలో మార్పు ఒక్కటే శాశ్వతమైనది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి. వీడియోలోకి వస్తే, బుధవారం అనేది బుధుడికి సంబంధించిన రోజు. బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు, కనుక ఈరోజు చెట్లు ఆకులకు సంబంధించిన పరిహారాలు చేస్తే త్వరగా ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ధన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు బుధవారం రోజు చక్కగా ఒక తమలపాకును తీసుకోండి. తీసుకొని ఆ తమలపాకును పూజగదిలోకి తీసుకుని వెళ్ళి ఆ ఆకు మీద స్వస్తిక్ గుర్తుని వేయండి. తరువాత ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి. మీకు ఉన్న కష్టాలన్నీ పోయి సంపదలు పెరగాలి. అందరూ కుళ్ళుకునేలాగా, అందరూ ఆశ్చర్యపడేలాగా మేము ధనవంతులం అవ్వాలి అని కోరుకుని నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ తమలపాకును ప్లేట్లో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలి, సాయంత్రం పూట చేయకూడదు. ఇలా పెట్టిన తమలపాకును ఆ రోజంతా అక్కడే వదిలివేయండి. 24 గంటల తర్వాత, అంటే మళ్ళీ మరునాడు ఉదయం, ఈ ఆకును తీసి పారే నీటిలో పడవేయండి. ఇలా ఈ చిన్న పనిని చేయటం వల్ల ఖచ్చితంగా 24 గంటల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. అందరూ ఆశ్చర్యపడేలాగా వృద్ధిలోనికి వస్తారు, గొప్ప ధనవంతులుగా మారిపోతారు, 100% ఫలితాలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు ఈ ఆకును గుమ్మం పక్కన పెట్టి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.